హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజి దాక్షు బ్లాగ్స్. ఈరోజు అయితే మరి కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అగరబత్తీలు ఎక్కువగా మనము పూజలో వెలిగిస్తూ ఉంటాము. అయితే 5 నిమిషాల కంటే ఎక్కువ అయితే వెలగదండి. అగరబత్తీలు తొందరగా కాలిపోవటం, దాని నుంచి వచ్చే సువాసన కూడా ఎక్కువసేపు అయితే రాదండి. కానీ ఎక్కువసేపు వెలగాలి, ఎక్కువసేపు సువాసన రావాలి అంటే ఒక స్మాల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ అగరబత్తీలు తీసుకొని వాటర్లో ఈ విధంగా తడిపేసేయండి. నేను ట్యాప్ కింద పెట్టేశాను. అయితే ఇవి వాటర్ ఉంది కదా అని చెప్పేసి క్లాత్ పెట్టి తొడవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని, ప్రతి ఇంట్లో అయితే ఫేస్ పౌడర్ ఉంటుంది, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, ఇలా వీటి మీద ఇలా చల్లేసేసి ఇలా ఫింగర్తో ఇలా మొత్తం అప్లై చేసేసేయండి. అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంట్లో జవాది ఉంటుంది కదా, అంటే పూజకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి జవాది పౌడరు, అది కూడా చిటికడంత తీసుకొని పైన మొత్తం అప్లై చేసేయండి. ఒకవేళ జవాది లేకపోయినా స్కిప్ చేయండి, ఫేస్ పౌడర్ అయినా అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా అగరబత్తీకి మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా వెలిగించేసేయండి. చాలాసేపు వెలుగుతుందండి, వెలిగినంతసేపు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇలా వెలిగించిన తర్వాత ఈ మంటను ఆపేసేయండి. దీని నుంచి వచ్చే పొగ ఇల్లంతా మంగళకరమైన సువాసన అయితే వస్తుందండి. సో ఎందుకంటే పౌడర్ను జవాది అప్లై చేశాను కాబట్టి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇల్లు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్తో అయితే ఉంటుంది, ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎక్కువగా లెమన్ వాటర్ జ్యూసెస్ ఏదో ఒకటి అయితే మనము డ్రింక్ చేస్తూ ఉంటాం కదా, ఆ డ్రింక్లో లెమన్ యాడ్ చేసుకోవాలి అన్నా, లేకుంటే ఏదైనా బిర్యానీ లేకుంటే ఏదో ఒకటి నాన్ వెజ్ తినే వాళ్ళకి లెమన్ కంపల్సరీ అవసరం. కామన్గా లెమన్ని ఈ విధంగా అడ్డంగా పెట్టి కట్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ విధంగా నిలువుగా కట్ చేసేయండి. ఇలా సైడ్స్ నుంచి మీరు ఇలా చిన్న పీసెస్ని కట్ చేసేయండి. మిడిల్లో మీకు మందంగా ఒకటి తగులుతుంది కదా, అందులో ఎలాంటి జ్యూస్ అయితే ఉండదు, బట్ అందులోనే సీడ్స్ ఉంటాయి కాబట్టి అది పడేసినా ఏం కాదండి. ఇప్పుడు నేను కట్ చేసిన ఈ చిన్న చిన్న పీసెస్లో జ్యూస్ తప్ప సీడ్స్ అయితే అస్సలు ఉండవండి. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే జ్యూస్ తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి ప్రతిరోజు కూడా లెమన్ వాటర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ నిద్ర లేవగానే ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే అప్పటికప్పుడు లెమన్ జ్యూస్ తీసుకోవాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి మొత్తం జ్యూస్ తీసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో చూశారు కదా, ఎక్కడ కూడా సీడ్స్ అయితే కనిపించట్లేదు. సో అందరికీ ఉపయోగపడే టిప్ అండి ఇది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ప్రతిరోజు మనం ఏదో ఒకటి మిక్సీలో పడుతూ ఉంటాము. అయితే కొంతకాలానికి మిక్సీ బ్లేడ్లు బాగా స్ట్రక్ అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా మిక్సీ బ్లేడ్లు పొదును కూడా తగ్గిపోతుందండి. వాటికి బాగా పొదును పెంచుకోవాలి అన్నా, ఈ బ్లేడ్లు బాగా తిరగాలి అన్నా కూడా ఒక సింపుల్ టిప్ అయితే షేర్ చేస్తాను. అయితే ఇక్కడ ఆల్రెడీ నేను ఈ టిప్ ఫాలో అయ్యానండి, మరొకసారి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ 2 మిక్సీ జార్లు తీసుకుంటున్నాను. ఇంట్లో అయితే ఏదో ఒకటి వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ లేకుంటే పిల్లల బుక్స్లో ఆల్రెడీ వాడేసిన పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసేసి వీటిల్లో వేసేసుకోండి. చూశారు కదండి, ఈ విధంగా వేసిన తర్వాత ఇందులో ఒక పిరికడు రాళ్ళు ఉప్పు అయితే వేసేయండి. వాటర్ అయితే అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేయండి. చూశారు కదా, చిన్న చిన్న పీసెస్ లాగా ఎలా అవుతుందో. సో ఇలా చేయటం వల్ల లోపల బ్లేడ్లు పదులు పెరగటమే కాదండి, సో ఇంకా బాగా షైనీగా ఉండటం, బ్లేడ్లు కూడా ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా, అవన్నీ కూడా లూజ్ అవుతాయండి. ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూశారు కదా, ఇంకా కొంచెం సేపు ఉంచితే ఫైన్ పౌడర్ లాగా అవుతుందేమో. సో ఇదే తీసి మళ్ళీ చిన్న మిక్సీ జార్లో వేసేసి ఇది కూడా బ్లెండ్ చేసేస్తున్నానండి. అయితే ఇలా చేయటం వల్ల మిక్సీ జార్లు పనిచేస్తాయి. మన షాపుల చుట్టూ తిరిగి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టి మన టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా పొదును పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూశారు కదా, సో దీన్ని మనం వేస్ట్ అని పడేస్తారు కదా, అస్సలు పడేయాల్సిన అవసరం లేదు.
ఈ న్యూస్ పేపర్లలో ఉప్పు వేసాం కాబట్టి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఇందులో మనం డైలీ యూజ్ చేసే కోల్గేట్, పెప్సిడెంట్, డాబర్ రెడ్ ఏదో ఒకటి టూత్పేస్ట్ అయితే వేసేసేయండి. చూసారు కదా, ఇందులో నెక్స్ట్ డెటాల్, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇది ఒక చిన్న మూత అయితే వేసేసుకోండి. ఇందులో ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేయండి. మంచి స్మెల్తో పాటు ఒక పవర్ఫుల్ లిక్విడ్ అయితే తయారవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులో పేపర్స్ ఉన్నాయి కదా, ఇది ఒక పిప్పిలాగా అయితే తయారైంది కాబట్టి ఈ పిప్పిని తీసేయండి. గట్టిగా పిండేసేయండి, లిక్విడ్ అయితే ఉంటుంది కదా, ఈ పేపర్ని తీసేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. ప్రతిరోజు వంట చేయడం వల్ల స్టవ్ అంతా కూడా జిడ్డు జిడ్డుగా మడ్డి మడ్డిగా తయారవుతుంది. పైనంతా పాలు పొంగిపోయి ఈ విధంగా మచ్చలు పడతాయి కదండి. ప్రతిరోజు వాటర్తో అయితే క్లీన్ చేయలేము కాబట్టి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్లో ఇలా ముంచేసి గట్టిగా పిండి ఇలా స్టవ్ను అయితే బాగా ఇలా తుడిచేసేయండి. బాగా షైనీగా తలతల అయితే మెరిసిపోతుందండి. ఓన్లీ స్టవ్ మాత్రమే కాదండి, కౌంటర్ టాపు, అదేవిధంగా ఇంట్లో ఏవైనా టీ పాయింట్స్, డోర్స్, మిర్రర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ లిక్విడ్ బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే లిక్విడ్ను యూస్ చేసి ఇంట్లో మిక్సీ ఉంటుంది కదండి, మిక్సీ మీద కూడా అలాగే పిండి మరకలు, జిడ్డు మరకలు అన్నీ పడుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి డస్ట్ కూడా పేరుకుపోతుంది. అదంతా కూడా నీట్గా ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకోవచ్చు అండి. ఓన్లీ మిక్సీ మాత్రమే కాదు, రైస్ కుక్కరు, గ్రైండర్స్ ఉంటాయి కదా, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే ఈ లిక్విడ్తో తుడిచేసుకోవచ్చు అండి. చూసారు కదా ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో. ఇంతకుముందు ఇప్పుడు ఉన్న దానికి డిఫరెంట్ అయితే మీకు తెలుస్తుంది కదా. అయితే ఈ లిక్విడ్ని మనము బయట షాపుల చుట్టూ తిరిగి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనము సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. సో చాలామంది ఎన్నో రకాల లిక్విడ్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలా మనం మనీ టైమ్ వేస్ట్ చేసే బదులు ఇంట్లోనే మనం తయారు చేసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి. మొత్తం మిక్సీ ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో కదండి, చూసారు కదా. సో నెక్స్ట్ అయితే ఈ లిక్విడ్ని మరొక రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, బాత్రూమ్ అంతా కూడా సోప్ మరకలతో ఇలా అంతా డర్టీగా మారిపోయింది కదా. సో ఇక్కడ ఈ లిక్విడ్ నేను వేసి ఈ విధంగా చీపురుతో బాగా రుద్ది మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా బాత్రూమ్ క్లీనింగ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా మనం ఇంట్లో రాళ్ళు, ఉప్పు, డెటాలు, కోల్గేట్, న్యూస్ పేపర్స్తో తయారు చేసుకొని ఈ విధంగా బాత్రూమ్ క్లీనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా బాత్రూమ్ ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.